వీక్షణం ప్రజాపక్షం. వెల్కమ్ టు టుడే టీవీ. టుడే బ్రేకింగ్ న్యూస్. చిత్తూరు జిల్లా పొంగనూరు నియోజకవర్గం సోమల గాంధీ విగ్రహకూడలు నందు పీలేరు జిల్లా కేంద్రం చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిరసన రాస్తారో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని జిల్లా కేంద్రం చేస్తున్నందుకు అన్ని అర్హతలు కలిగిన పీలేరును జిల్లా కేంద్రం చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. స్థానిక తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. పై కార్యక్రమంలో పీలేరు జిల్లా సాధనా సమితి చైర్మన్ వి రామచంద్ర, కన్వీనర్ జి రాధాకృష్ణ, కో కన్వీనర్లు పిఎస్ కుమారాచారి, బాబు నాయక్, గౌరవ సలహాదారులు పోతంశెట్టి రమేష్, ఆంధ్రప్రదేశ్ కార్పెంటర్ అసోసియేషన్ పొంగనూరు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు రమేష్ ఆచారి, లక్ష్మీపతి బి శ్రీనివాసులు, గిరిజన విశ్వకర్మ నాయకులు పాల్గొన్నారు. పీలేరు జిల్లా సాధించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, నమస్కృతులు తెలియజేస్తూ, నా పేరు రాధాకృష్ణ, పీలేరు జిల్లా సాధన సమితి కన్వీనర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ప్రభుత్వం 13 జిల్లాలని విభజించి చిన్న జిల్లాలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తా ఉంది. ఈ చిన్న జిల్లాల యొక్క ముఖ్య ఉద్దేశం పరిపాలనని ప్రజలకు చేరువ దగ్గరగా తీసుకోవాలనేటువంటి ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రయత్నాన్ని ముమ్మరం చేసింది. మరి రాజంపేటని జిల్లాగా చేస్తే చౌడేపల్లి, సోమల, పుంగునూరు ప్రాంతాల వారికి అది శాపంగా తయారవుతుంది. అదే కనుక పీలేరు కనుక జిల్లా కేంద్రంగా చేస్తే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి ఆమోదయోగ్యంగాను అనుకూలంగాను ఉంటుంది. అది 2 నేషనల్ హైవేకి కోడలి ప్రాంతంలో ఉండేదానివల్ల ప్రజలందరూ అటు రాజంపేట ఇటు పొంగునూరు అన్ని ప్రాంతాల వాళ్ళకి అది ఆమోదయోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పాలకులందరూ దాని మీద దృష్టి పెట్టి రాబోయే రోజుల్లో ప్రజలు చైతన్యవంతులై పీలేరు జిల్లాని సాధించుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మనలకు, నా సోటి కార్పెంటర్ సోదరులకు, అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు పిఎస్ కుమారాచారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్ అసోసియేషన్ H195 రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నాను. అదేవిధంగా పీలేరు సాధన సమితి కో కన్వీనర్గా కూడా పనిచేస్తున్నాను. మాకు పీలేరుకు సమదూరంలో 4 ప్రాంతాలు ఉన్నాయి. అన్నిటికీ అందుబాటులో పీలేరు జిల్లాను పీలేరు మండలాన్ని జిల్లాగా చేస్తే అందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి పీలేరు జిల్లాను చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ప్రతిపక్షమైతేనేమి, పాలకపక్షమైతేనేమి, అదే ప్రజాభిప్రాయాలను సేకరించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాల్సింది కూడా మా కార్పెంటర్ల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. ధన్యవాదాలు. టుడే టీవీ, ప్రతిక్షణం ప్రజాపక్షం.